విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధి 12వ వార్డు అరిలోవ సూర్యతేజ నగర్ శ్రీ పోలమాంబ వేప చెట్టు వద్ద ఉపకార ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 రోజుల పాటు నిర్వహిస్తున్న అన్న సమారాధనకు వ్యయమంతా ఉపకార ట్రస్ట్ అధినేత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు అందిస్తున్నారు. ఈ అన్న సమారాధనను ఉపకార ట్రస్ట్ అధినేత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 రోజుల పాటు తన సొంత నిధులతో అన్న సమారాధన చేస్తున్నట్లు వివరించారు. అయ్యప్ప భవానీ మాలధారణ చేసిన 3000 మందికి పైగా స్వాములకు అన్నదానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని చెప్పారు. ఉపకార ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే అనేక పీఠాలకు, ఆలయాలకు, అంబలం పూజలకు అన్నదానానికి భారీగా విరాళాలు ఇచ్చినట్లు చెప్పారు. అందులోనే భాగంగా ఆంధ్రజ్యోతి సమీపంలో ఎరిమేలి అయ్యప్ప అన్న సమారాధన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి మిలీనియం సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు 3 లక్షలు విరాళం అందజేసినట్లు తెలిపారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కంచర్ల అచ్యుతరావు ఉపకార ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఉపేంద్రబాబు కూడా తండ్రికి తగ్గ తనయుడిలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ సుధీర్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ మేనేజర్ నాగు, ట్రస్ట్ ప్రతినిధులు అరుణ తదితరులు పాల్గొన్నారు. స్వామి మీరు స్వామి మీరు అలాగా అంధకారమంతే అలమటించి నేను కన్ను నుండి ఘనైతీను దేవదేవనాపై కరుణ కూడిన వేళ దేవదేవన ఈరోజు సూర్యతేజ నగర్ ఆరిలోవ పాల్మంబ టెంపుల్ పీఠం దగ్గర మరి 300 మంది స్వాములకని ఈరోజు ఈ భిక్ష కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అయ్యప్ప స్వాములు, భవానీ భక్తులు కూడా ఈ యొక్క పీఠంలో వాళ్ళు రోజు మధ్యాహ్నం భిక్ష అనేది చేయడానికి వీలుగా ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అన్ని చోట్ల కూడా రేపటి నుంచి చాలా చోట్ల ఈ యొక్క మేము పెట్టిన చాలా పీఠాలు కూడాను రేపటితో క్లోజ్ అవుతున్నాయి. మరి ఇంకా స్వాములు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు ఈ యొక్క పాల్మంబ టెంపుల్ దగ్గర ఈ పీఠాన్ని మేము కంటిన్యూ చేయదలిచాము. మరి స్వాములందరూ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అయ్యప్ప స్వాములు, భవానీలు, మిగతా ఏ మాల్లో ఉన్న ప్రతి ఒక్క స్వామి కూడా వచ్చి పరిపుష్టిగా వాళ్ళు భోజనం చేసి వాళ్ళ దేశాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించాలని మనసు వచ్చి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.